సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి సినిమా నిన్ననే థియేటర్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా కలెక్షన్లు టాకు మనం ఒకసారి చూసుకున్నట్లు అయితే ఇప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డుల విషయంలో ఏదైనా బిగ్గెస్ట్ సినిమా ఉన్నదంటే అది బాహుబలి మాత్రమే. అది ఒక ల్యాండ్ మార్క్ని క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా విభిన్న భాషల్లో వచ్చిన బాహుబలిని రికార్డులు తిరగరాయడం తెలుగులో కమర్షియల్ సినిమాలకు సాధ్యమయ్యే పని కాదు. అందుకే నాన్ బాహుబలి రికార్డ్స్ అనే కొత్త పదాన్ని క్రియేట్ చేశారు. నాన్ బాహుబలి రికార్డుల విషయంలో ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన మూవీలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా మాత్రమే. భారీ కలెక్షన్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్డమ్ను అమాంతం పెంచేసింది రంగస్థల మూవీ. ఈ సినిమా గత ఏడాది సూపర్ హిట్ టాక్తో సూపర్ హిట్ బాక్సాఫీస్ కలెక్షన్తో దూసుకుపోయింది. అయితే ఈరోజు రిలీజ్ అయిన మహేష్ బాబు మహర్షి మూవీ రంగస్థలం రికార్డులు బీట్ చేస్తుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించిన బెనిఫిట్ షోస్ ప్రస్తుత మూవీ టాక్ చూస్తుంటే రంగస్థలం కలెక్షన్ దాటేయడం మహర్షికి పెద్ద కష్టమేమీ కాదని మహేష్ ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. చాలా రోజుల నుంచి రికార్డుల విషయంలో రంగస్థలాన్ని మించిన సినిమా ఏదీ రాకపోవడంతో ఈ సినిమా పక్క రంగస్థలాన్ని క్రాస్ చేసిందని మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు టికెట్స్ రేట్లు పెంచి భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు వేయడం పనే విమర్శలు చెలరేగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. రంగస్థలం రిలీజ్ టైంలో ఎటువంటి బెనిఫిట్ షోలు వేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈ చర్యను పక్కన పెడితే మహర్షి రంగస్థలం రికార్డును కొనగొడుతుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు మాత్రం ఆగవలసిందే. మరి మొదటి రోజు మహర్షి కలెక్షన్లు మనం ఒకసారి చూసుకున్నట్లు అయితే సినిమా మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లు అయితే మొదటి రోజు 33.50 crore వచ్చినట్లు టాక్ వస్తుంది. మరి ఈ కలెక్షన్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడవలసిందే.